గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ ఉదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. కాలభైరవ గురు, కాలభైరవ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆ కాలభైరవ స్వామి దివ్యమంగళాశీస్సు లభించుగాక. 2018 కర్కాటక రాశి అక్టోబర్ మాసానికి సంబంధించిన రాశి ఫలితాలు. ఈ నెలలో అక్టోబర్ 11వ తారీఖున ఈ యొక్క గృహస్పతి గురుడు రాశి మార్పు జరగబోతుంది. ఇది ఈ నెలలో 11వ తారీఖున సాయంత్రం 7:20 జరగబోతుంది. అంటే వీరికి 11 అక్టోబర్ వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైనా ఉన్నా అక్టోబర్ తర్వాత కొంత అనుకూలత అనేది చేకూరేటటువంటి అవకాశం ఉంది. ఇది ఈ మాసంలో ఈ అక్టోబర్ 38 వరకు పరిస్థితులు వీళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుందో ఒక్కసారి చూద్దాం. ఈ యొక్క అక్టోబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతా కూడా సంతృప్తికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి, కానీ భాగస్వాములతో మాత్రం ఈ యొక్క డబ్బులు లెక్క చూసుకునేటప్పుడు అకౌంట్స్కి సంబంధించి చాలా జాగ్రత్త అవసరం. అనుకోని కొత్త అతిథులు గృహానికి విచ్చేసి వారి ద్వారా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు వింటారు. వినోదాలలో సభలలో పాల్గొనే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇతరుల విషయాల్లో మాత్రము జోక్యం చేసుకోవద్దు. మిమ్మల్ని వీలైనంతవరకు ఇతరులు బాగా ఉపయోగించుకుంటారు. అవసరమైన తర్వాత కరివేపాకు మాదిరిగా తీసి పక్కన పడేస్తారు. ఇక్కడ మాత్రం జాగ్రత్త. మీరు, మీ కుటుంబం, మీ యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుపడడానికి మీరు ఏదైనా చేయండి తప్ప ఇతరుల విషయంలో మాత్రము అనవసరమైనటువంటి ప్రయత్నాలు సాహసాలు చేసి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు అని ఈ మాసంలో మీకు సలహా ఇవ్వబడుతుంది. అలాగే నూతన భూలాభం, అంటే భూమికి సంబంధించిన లాభాలు ఉన్నాయి. అలాగే గృహయోగము కూడా కనిపిస్తుంది. అలాగే గృహంలో శుభకార్యక్రమాలు, మీ ఇంట్లో ఎవరైనా వివాహం కానటువంటి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఉంటే శీఘ్రగతిన వారికి ఉన్నతమైన స్థితి వస్తుంది. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా మీరు ప్రిపేర్ అయితే కనుక ప్రభుత్వ సంబంధమైనటువంటి ఉద్యోగాలలో వీరికి అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో వీలైనంతవరకు మాట పెంచుకోవద్దు, గొడవలు అనేది పెట్టుకోవద్దు. వీలైనంతవరకు ఒకవేళ జీవిత భాగస్వామి భర్తను భార్య ఏదైనా ఒక మాట అంటే ఆలోచించి మెల్లగా ఉండడం మంచిది. లేదంటే భర్త భార్య పట్ల ఒక రకమైన ప్రేమను ఆప్యాయతతో ఈ యొక్క మాసాన్ని నెమ్మదిగా తీసుకుపోవడం వల్ల ఇబ్బందులు అనేవి రాకుండా ఉండే అవకాశం ఉంది. లేదంటే భార్యాభర్తల మధ్య ఎడతెగని దూరము, విషాదము, కష్టాలు అనేటటువంటి ఇబ్బందులు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే డబ్బులు మీరు ఎవరికైనా ఇచ్చేటప్పుడు మాత్రము ఒకటికి 10 ఆలోచించి చేయండి. ఎందుకంటే మీరు ఒక్కసారి ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే మాత్రం అవి మరలా వసూలు చేసుకోవడానికి, మరలా రిటర్న్ రావడానికి మాత్రము అనేక రకాల ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అక్కడ కూడా మీరు శత్రువత్వం పెంచుకునేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య సంబంధించిన విషయాలు వచ్చేటప్పటికి మీరు ఆహారానికి సంబంధించి వీలైనంతవరకు రాత్రి సమయంలో, అంటే రాత్రి అంటే 8, 9, 10, 11 ఈ సమయాలలో వీలైనంతవరకు మాంసాహారానికి సంబంధించినటువంటి పదార్థాలను భుజించకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఆ యొక్క మాంసాహారం జీర్ణము కావడానికి కనీసం మనకు 24 సమయం పడుతుంది. రాత్రి మాంసాహారం తీసుకుని మనం పడుకున్నప్పుడు ఆ యొక్క లోపల జీర్ణ వ్యవస్థ ఆ యొక్క మాంసాహారాన్ని అరిగించడానికి అనేక రకాల ప్రయత్నాలు పడి చివరికి మనకు రోగాలను కూడా ఇచ్చేట పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ జాగ్రత్త అవసరం. వీరికి వ్యాపార సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత కనిపిస్తుంది, జనాకర్షణ పెరుగుతుంది. అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి దానిలోనూ కూడా శ్రద్ధ, నాకు ఇది అవుతుంది, నేను చేయగలను అనేటటువంటి నమ్మకంతో చేయండి, తప్పకుండా మీకు విజయం సంప్రాప్తిస్తుంది. అక్టోబర్ 11 తర్వాత గురువు మీరికి కాస్త బలాన్ని ఇస్తున్నాడు. కేవలం మీరు ఆధ్యాత్మికత మంచి అని ఏదైతే మీ మనసు చెప్తుందో ఆ పని చేయడానికే మీరు ఆలోచన చేయండి. చదువుకునే పిల్లలకు అనుకూలమైనటువంటి కాలం ఉంటుంది. ఇంట్లో పిల్లలను తిట్టడము, అనవసరంగా కొట్టడము,
వారిని నిందించడము వారిని శపించడం మాత్రం తల్లిదండ్రులు చేయొద్దు అని మనవి. ఒకవేళ అలాంటిదైనా జరిగితే మాత్రం విషమ పరిస్థితులు ఎదురయ్యేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ జాగ్రత్త వహించాలి. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆరోగ్య సంబంధించిన వ్యవహారాల్లో బాగానే ఉన్నా కూడా నా వల్ల కాదేమో నేను చేయలేనేమో అనేటటువంటి అసంతృప్తి ఉన్న కారణంగా ఈ యొక్క మాసంలో వీరికి వీరే కోరి కొన్ని రకాల కష్టాలను తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గుడ్డిగా అనవసరమైనటువంటి వ్యవహారాల్లో వారిని వీరిని నమ్మి కష్టాలను తెచ్చుకుంటారు. ఇలాంటి స్థితి నుంచి బయటపడడానికి కాలభైరవ తత్వం ప్రకారము వటుక భైరవ మంత్రము ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ హ్రీం ఓం అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు జపం చేయండి. అలాగే కర్కాటక రాశివారు ఈ యొక్క మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ఏదైతే ఉందో ఆ పౌర్ణమి రోజున నదీ స్నానం చేసి మీ పితృదేవతలు ఎవరైనా ఉంటే మీ యొక్క పితృ సంబంధించినటువంటి దేవతలు ఎవరైనా మీకు గుర్తుకున్నా లేదా మీ తల్లిదండ్రులను అడిగి వారి పేరు మీద ఎవరికైనా వస్త్రదానం చేయండి. తెలుపు రంగు వస్త్రాలను దానం చేయండి పౌర్ణమి నాడు. ఈ యొక్క మాసంలో ఈ విధమైనటువంటి వస్త్రదానం ఎవరికి చేయాలి? ఎవరైతే ఆ వస్త్రాలను తీసుకోవడానికి అర్హత ఉందో వారికి, ఎవరికైతే వస్త్రాలు కట్టుకోవడానికి కూడా లేవు వారికి దానం చేయండి. ఈ విధంగా వారికి వస్త్రదానం చేయడం వల్ల ఈ మాసంలో వచ్చేటువంటి ఇబ్బందులను పూర్తిగా పారద్రోల అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మనకి రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి నదీ తీరాన లక్ష్మి కుబేర స్వర్ణ ఆకర్షణ భైరవ దేవాలయం. ప్రపంచంలో ఇది మొట్టమొదటి దేవాలయం, లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ భైరవ స్వామి దేవాలయం. 11 అడుగుల మహాశివలింగం నుంచి ఉద్భవించినట్టు పానమట్టంతో కలిపి 11 అడుగుల మహాశివలింగం ఇది. ఈ శివలింగం నుంచి వచ్చిన స్వామియే స్వర్ణాకర్షణ భైరవుడు, ధనప్రదాత. మన జీవితంలో ధనము ధాన్యము అష్టైశ్వర్య భోగ భాగ్యాన్ని ఇచ్చేటటువంటి ఐశ్వర్య కారకుడే స్వర్ణాకర్షణ భైరవ స్వామి. ఇక్కడ స్వామివారిని ఆదివారము అష్టమి అమావాస్య పౌర్ణమి దినాల్లో మాత్రం దర్శించుకోవాలి, మిగతా రోజుల్లో స్వామివారికి దర్శనం ఉండదు. ఆ రోజుల్లో దర్శించుకున్న భక్తులందరికీ కూడా స్వామివారు ధనాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే ఏ దేవాలయంలోకి వెళ్ళినా సరే మనము డబ్బులు వేయాల్సి వస్తుంటుంది, కానీ ఇక్కడ మాత్రము స్వామివారే మనకు ధనాన్ని నాణాలను ప్రసాదంగా ఇచ్చేటటువంటి శక్తివంతమైన ధనప్రదాత కొలువై ఉన్నారు. ఈ స్వామివారిని దర్శించండి, తరించండి. మీ అందరికీ కాలభైరవ స్వామి దివ్యంగా ఆశీస్సు లభించుగాక. శుభం భవతు.